शंकरं वाड़ी बालकं अदी चूस्तुंटे सर्कस लो चंपांजीला उन्नाडु नमस्ते मामाजी मनल्लु गारे रा बाबू रा यू सी मिस्टर पंतुलु ऐ एम अलुड ऑफ दिस हाउस केयर फ्री गा उंडो लेकपोते ड्रेनेज बद्दलैपोतुंदि అయ్యో వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు ఇదే కాబోలు నువ్వెవరివిరా ఐగారు అసిస్టెంట్ అండి వాడు కలెక్టరు నువ్వు డిప్యూటీ కలెక్టరు అమ్మా ఈ పెట్టడు వచ్చేశాడు వంటడు ఇంకా రాలేదేమిటబ్బా ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాడై ఉంటాడా చూద్దాం బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిజలు అయ్యేమిటి పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనమ్మ వంటకి వెళ్ళాలి పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగాను శుభమాంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జలు మొదలైందిరా ఇదిగో చూడు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు అర్థమైందా పూవను అది చూడు నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు ఓరి నీ ముఖం మండ నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా ఇంకా ఏమేమి ఉన్నాయి నాయనా బీపీ షుగర్ ఫైల్స్ నా బొంద నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా ఓకే మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్న మాట ఏమని చెప్పాడు మా మామయ్య పక్కన గుంట నక్క ఉందన్నాడు అది నువ్వేనన్న మాట నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు ఏమని నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని ఓరి మీ దుంపలు తెగ ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు ఒరే శంకరం నీ బ్రతికి శంకరాభరణమే రావేంటి ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు పెళ్లి కొడుకులు వచ్చేసారట నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు ఏం చెయ్యాలి నేను వెళ్ళి ఒక లుక్ చేసి వస్తాను కట్టుకోబోయేది నేనా నువ్వా నేను వెళ్ళి లుక్ చేసి వస్తాను బాగున్నామా ఓ యాంగిల్ లో జై ప్రదలాగా ఇంకో యాంగిల్ లో జై సుదలాగా అయ్యో సరే ఓ రాబే అబ్బా ఆ సూట్ బూట్ బ్యాక్ ఏ పర్సనాలిటీలే మరి ఫ్రంట్ మున్సిపాలిటీ వీడెందుకు వచ్చాడు లోపలికి అసలు ఆ చెత్తగుండి గాన్ని ఎవరు రాణించారు ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు ఆయన ఎవరు చెప్పమా ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు అంటే మీ ఇద్దరిలో ఎవరికో మావగారు సిస్టర్స్ ఇట్టండి కూర్చో ఏంటక్క మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న నీకేమో మురికాలలోకి మందు కొట్టే సెంట్ థామస్ పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్కునటగా నిజంగా చెప్తున్నానక్క డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు అన్నయ్య నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్నని అడిగి ఉండొచ్చు కదా అడిగి తిట్లు తినమంటావా నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుతుంది వాను అసలు మన కథే వేరు ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ బ్యాడ్ లక్ సిస్టర్స్ ఏం చేస్తున్నారే వచ్చి వాళ్ళ కాఫీ టిఫిన్ ఇవ్వకుండా నువ్వే తీసుకెళ్ళి పో ఏమైంది నీకు అవును మరి మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా ఏమిటి మందు కొట్టేవాడు అనుకుంటున్నావా కాదే మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట అలాగే వంట చేసే అతను కూడా చిచి వాళ్ళు మా మొగుళ్ళు అంటే వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి చూడమ్మా వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది ముందు కాఫీలు ఇచ్చిరండి కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేరుగా వెళ్ళి ఇచ్చిరండి సరే ఇప్పు ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం నీ నోట్లో దట్టిస్తా ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది దట్టిస్తా అంటలేదు తోలుపోకు చుట్టిస్తా అంటుంది ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట నువ్వా అయ్యో వీడొకడు
వీడొక అంతవధవ వీడొక వంటవధవ ఏమిటి స్వామి ఏమిట్రా ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి అంటేనా అది వారికి నీకు వేరే అదిగో పిల్లస్తో చూడు ఏదో కుడి తాగుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి సైలెంట్ కి తాగలేవు ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది ఆవిరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు కదా ఇద్దరిని చూసాం ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమండి మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా కాస్త అందం తక్కువే కానీ ఆస్తి పాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి ఏమిటి నచ్చేది మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మ నాన్న నన్ను అడిగారా నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మ నాన్న నిన్ను అడిగారా మీ రోజులు వేరు మా రోజులు వేరు మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు మేము చదువుకున్న వాళ్ళం మా ఆలోచనలు వేరుగా ఉంటాయి మా కోరికలు వేరుగా ఉంటాయి ఉంటాయి ఎందుకుండవు దీని మాటలే మిమ్మల్ని చదివించాను చూడు అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు కంపకే ముప్పు వచ్చింది మేము తప్పుట అడుగు వేస్తామా మీ పేరు చెడగొట్టావా మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా మీ అమ్మ ఒకే కూతురు కను ఉంటే అలాగే చేసి ఉండేవాడిని కానీ నా ప్రాణానికి నలుగురిని కంటే మహా తల్లి ఆ తప్పు అమ్మ ఒక్కటిది కాదు మీది కూడా ఏంటి కొట్టగండి వాళ్ళు అడిగిందంటే తప్పే ఉంది నోరు మూయి ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్పు తెగుద్ది పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకళ్ళు తప్పించుకొచ్చావా చూడండి ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు ఒరే శంకరం ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైపులో ఇద్దరు అమ్మాయిల పెళ్లి పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో రే నా తల ఎంత బురుము మోయగలదో నాకు తెలుసు ముందు దానికి ఒక మొగుడు చూడు అది ఉగ్రవాది లాంటిది తొందరగా వదిలించుకోకపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది ఎంతసేపటికి నీ డైలాగు నీదే గాని ఇవతల వాడి డైలాగ్ వినవు ఊవను ఆటో ఆగు ఆపు ఆపు ఆగు రే శంకరం ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు మన చెప్పులు మనం పడదాం కూర్చో నువ్వు పోయవయ్యా ఎక్కడ ఆపావో నేను చూద్దా పోయి శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొరవరా ఈ షాపింగ్లు ఏమిటి యాక్సిడెంట్ అయినా గడ్డి లారీ ఫేసు నువ్వు అదికేమిటి ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం ఊను ఇంకో ఆటో వచ్చి ఆగింది ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మనం తప్పితే ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తీరుకున్నట్టు లేదు చూసి చూసి ఎవరికో అంటగడతాడు నాకు తెలుసు థ్యాంక్స్ అన్న ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా ఇంతమంది వల్ల కాలేదు నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ సౌండ్ ఏమిటి చిరునవ్వు ఐసీ ఒరే శంకరం ఇతను ఎవరో సౌండ్ పాతిలా ఉన్నాడ్రా చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి పెళ్లి ఒప్పుకోను అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా
అతను ఇంటర్వ్యూ చేయడానికి అది ఉద్యోగమైనా పరవాలేదు ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితంతో అతనితోనే కాపురం చేయాలి అయితే ఇప్పుడు ఏమంటావు ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి నమస్తే గురుగారు ఏంటి ఏమీ లేదు నువ్వు ఇటే వస్తావని తెలిసి నీ కోసం నిఘా వేశాం ఎందుకు ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్ ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా ఏమండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అడుస్తావు ఏ అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి గురుగారు మీరు కూడా వచ్చారా సారీ మామయ్య గారు నమస్తే నమస్తే బాబు మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు మిగతా విషయాలు నేను చూసుకుంటా నమస్కారం అండి నమస్కారం అండి అన్ని తాళాలు ఉన్నాయి ఏం చేస్తున్నారు ఆటోమొబైల్ షాప్ అండి మీకు సంపాదన ఏ మాత్రం ఉంటుంది సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తా ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది ఫినిష్ అయిపోయా ఆటో రన్నింగ్ ని బట్ట అదేనండి ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కు వచ్చేది అమ్మయ్యా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పాటల్లో వద్దు మాటల్లో చెప్పండి మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే కింద పడ్డ ఆడదాని వల్లే ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే కూలిపోయిన ఆడదాని వల్లే ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి పిల్లల్ని కరడానికి ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి దానికి మాత్రమేనా భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి ఇంట్లో అంట్లు తోమడానికి బట్టలు ఉతకడానికి మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి కాళ్ళు పిసకడానికి ఎవరండి మిమ్మల్ని ఆడదంటే పిల్లల కానీ యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం ఆడదంటే కప్పు కాఫీ కాదు కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను మీద పడి కరుస్తాడా ఐఎమ్ సారీ కూర్చోండి థ్యాంక్ యూ మీరు నాకు బాగా నచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఒక్క నిమిషం మీ గురించి నేను తెలుసుకున్నాను నా గురించి మీరు తెలుసుకోరా నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను లుసుకున్నానా అదేనండి తెలుసుకున్నాను